మమ్మల్ని రాజీనామా చేయమంటున్నాం. మేము రాజీనామా చేయడం ఒక్క నిమిషం పని, పరిష్కారం అవుతుందంటే రాజీనామా చేస్తాం. అది కాదు ఇష్యూ ఇక్కడ. అందుకే నేను అడుగుతున్నా, మేము 23 మంది రాజీనామా చేయమంటున్నారు, మేము రాజీనామా చేస్తాం. మీరందరూ చేయండి, దానికంటే అసెంబ్లీ రద్దు చేయండి, ఎన్నికలకు వెళ్ళండి. వెళితే ప్రజలు నిర్ణయిస్తారు. అప్పుడు మమ్మల్ని వద్దనుకుంటే చీకొడితే సిరసా వహిస్తాం. మీకు మ్యాండేట్ ఇస్తే మీరు పెట్టండి, కానీ మీ ఇష్ట ప్రకారం ఎదురుదాడి చేస్తూ ఇష్టానుసారంగా మాట్లాడడం, నోటుకొచ్చే టోన్ మారేసుకోవడం కరెక్ట్ కాదు. అందుకే 48 గంటలు టైం ఇస్తున్నాం. మీరు ఆలోచించండి, 48 అవర్స్ లో మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పార్టీ పైన ఉంది. కాదు ఎన్నికల ముందు మేము చెప్పామంటే ఎక్కడ చెప్పారో చెప్పమని నిలదీస్తున్నాం. చెప్పండి, ఈరోజు చేయడం నమ్మక ద్రోహం అవునా కాదా అని అడుగుతున్నాను. ఇది వెన్నుపోటు అవునా కాదా అని అడుగుతున్నాను. 5 కోట్ల ప్రజలకు మీరు వెన్నుపోటు కూడస్తారా? ఇష్టానుసారంగా చేస్తారా? తప్పుడు ప్రచారం చేస్తారా? మీరు ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరిస్తున్నా. అదే మార్గం మీరు అమరావతిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని, విధ్వంసం చేయాలని ఎలాంటి దుష్ప్రచారం చేశారో అవన్నీ కూడా చర్చిద్దాం. దానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలందరికీ ఒట్టే విజ్ఞప్తి చేస్తున్నా. యువత ఆలోచించాలి, పెద్దవాళ్ళు ఆలోచించాలి, విద్యను ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలే కాకుండా ఇక్కడ పుట్టి దేశ విదేశాల్లో ఉండే తెలుగు వారందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కోర్టు పోవడం, న్యాయ పోరాటం చేయడం అది ఒక యాంగిల్ అయితే, దానికంటే ప్రజా పోరాటం చేసి ప్రజా కోర్టులో జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దోషులుగా నిలబెట్టే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి సిద్ధంగామని ప్రజలందరినీ కోరుతున్నాను.